ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి అందరికీ నమస్కారం నా పేరు కరుణాకర్ మీరు చూస్తున్నారు కేఆర్ ఎడ్యుకేషనల్ తెలుగు ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటిది ఇది మూడవ వీడియో ఇంతకు ముందు ఉన్నటువంటి రెండు వీడియోలు కనుక ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియోలకు సంబంధించినటువంటి లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి చూడండి ఈరోజు తరగతిలో పాఠ్యాంశంలోని రెండవ భాగంలోని మూడు పద్యాలను చెప్పుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెండవ భాగంలోని మొదటి పద్యము పాఠ్యాంశంలోని మూడవ పద్యాన్ని ఒకసారి చూద్దాం ఇది పరీక్షల దృష్ట్యా ప్రతి పదార్థమునకు అదేవిధంగా పద్యపూరణకు ముఖ్యమైనటువంటి పద్యం కాబట్టి జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి నేను పద్యాన్ని పాడతాను మీరు ఒకసారి గమనించండి నీయుడిలోన పెంచితివి కోటి తెలుగు కుర్రలన్ ప్రాయము వచ్చినంతనే కృపానములిచ్చితి యుద్ధమాడి వాజ్రేయ భుజ దరిసింప జగమ్ నవాబుతో సవాల్ చేయుమటంటివి ఈ తెలుగు రేగడిలో జిగి మెండు మాతరో మరొకసారి పాడతాను చూడండి నీ యొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుగు కుర్రలన్ ప్రాయము వచ్చినంతనే కృపానములిచ్చితి యుద్ధమాడి వాజ్రేయ భుజా బలము దరిసింపజగమ్ము జగమ్ము నవాబుతో సవాల్ చేయుమటంటివి ఈ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో ప్రతిపదార్థం చూద్దాం మాతరో అమ్మ లేదా ఓ తెలంగాణ తల్లి కోటి అంటే కోటి మంది తెలుగు కుర్రలన్ తెలుగు పిల్లలను నీ ఒడిలోన నీ ఒడిలోన నిండుగా సంపూర్ణంగా లేదా పుష్టిగా పెంచితివి పెంచినావు ప్రాయము వచ్చినంతనే వారికి వయస్సు రాగానే వారికి యవ్వన దశ రాగానే కృపాణములు ఖర్గాలు లేదా కత్తులు ఇచ్చితి ఇచ్చినావు వాజ్రేయ వజ్రాయుధము వంటి కఠినమైన భుజాబలము బల పరాక్రమాలను జగమ్ము ప్రపంచమంతా దర్శింపు చూసే విధంగా నవాబుతో రాజుతో సవాల్ చేయుమటంటివి తలపడమన్నావు ఈ తెలుగు రేగడిలో రేగడి అంటే నల్లమట్టి నేల అని అర్థం ఇక్కడ ఈ తెలుగు రేగడిలో ఈ తెలుగు నేలలో జిగిమెండు జిగి అంటే కాంతి బలము అనే అర్థాలు వస్తాయి జిగిమెండు అంటే ఎంత బలమున్నదో కదా మరి చూడండి మాతరో అంటే అమ్మ లేదంటే ఓ తెలంగాణ తల్లి కోటి కోటి సంఖ్య గల కుర్రలను తెలుగు పిల్లలను తెలంగాణలో పుట్టినటువంటి పిల్లలు అని అర్థం చేసుకోవాలి ఇక్కడ నీ ఒడిలోన అంటే నీ ఒడిలోన నిండుగా అంటే సంపూర్ణంగా లేదంటే పుష్టిగా అంటే ఎటువంటి లోటు లేకుండా బలం కలిగినటువంటి వారిగా మరి పెంచితివి పెంచినావు పెంచి ప్రాయము వచ్చినంతనే వారికి వయసు రాగానే యుక్త వయసు రాగానే యవ్వన దశ రాగానే చూడండి కృపాణములు అంటే ఖర్గాలు యుద్ధానికి ఉపయోగించేటటువంటి యుద్ధానికి వాడేటటువంటి కత్తులు ఇచ్చితి ఇచ్చినావో మరి చూడండి ఇక్కడ తెలంగాణ తల్లి కత్తులు ఇచ్చింది అని అనడంలో ఆంతర్యం ఏమంటే మరి మనందరికీ తల్లి అయినటువంటి తెలంగాణ తల్లి నిజాం పాలన నుండి విముక్తి పొందడం కోసం తన కుమారులైనటువంటి తెలంగాణ ప్రజలు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నట్లుగా ఉన్నాయి యొక్క మాటలు తెలంగాణ తల్లి మరి ఒడిలో ఎత్తుకొని లాలించి పెంచి పెద్ద చేసిన తర్వాత వయస్సు రాగానే కత్తులు ఇచ్చిందంట ఇక్కడ ప్రతి తల్లి కూడా చేయవలసినటువంటి పని ఇది జిజియాబాయి గారు చిన్నప్పటి నుండే ఒడిలో కూర్చోబెట్టుకొని రామాయణము భారతము చెబితే ఒక ఛత్రపతి శివాజీ తయారయ్యాడు భువనేశ్వరి దేవి గారు చిన్నప్పటి నుండే ఓళ్ళో కూర్చోబెట్టుకొని ఎన్నో మంచి మాటలు అదేవిధంగా భారతము ఇతిహాసాలు రామాయణం చెబితే స్వామి వివేకానంద తయారయ్యారు కాబట్టి విద్యార్థులారా గమనించండి మీ తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా ఇలాంటిదే కాబట్టి మీరందరూ కూడా ఆ తల్లిదండ్రుల యొక్క మాటలు వినండి ఆచరించే ప్రయత్నం అనేది చేయండి ఇక్కడ తెలంగాణ తల్లి కత్తులు ఇచ్చింది అంటే అర్థం ఏమిటి ఆంతర్యం ఏమిటంటే యుద్ధానికి సిద్ధం కమ్మని ఇక్కడ అర్థము వాజ్రేయ అంటే వజ్రాయుధము వంటి కఠినమైన అని అర్థం ఇక్కడ చూడండి పూర్వకాలంలో అంట మరి పర్వతాలకు రెక్కలు ఉండేవంట ఆ రెక్కల సహాయంతో పర్వతాలన్నీ కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఎగురుతూ మరి ఎక్కడ పడితే అక్కడ వాలేవట అప్పుడప్పుడు జనావాసాలపైన అంటే జనం నివసిస్తున్నటువంటి ప్రదేశంలో కూడా వాలేవట మరి ఆ పర్వతాల వల్ల కలుగుతున్నటువంటి ఇబ్బందులు అన్నిటిని కూడా ప్రజలు వెళ్ళి మరి దేవేంద్రుడికి చెప్పుకున్నారట మరి దేవేంద్రుడు అన్నారట ఆ ఆ యొక్క పర్వతాల యొక్క రెక్కలు కత్తిరించి వేస్తానన్నట కానీ మరి ఆ దేవేంద్రుడికి ఆ పర్వతాల యొక్క రెక్కలు కత్తిరించాలి అంటే మరి బలమైనటువంటి ఒక ఆయుధం కావాలి అప్పుడు దదీచి మహర్షి మనము ఒకటో పాఠములు చెప్పుకున్నాము దదీచి మహర్షి తన యొక్క వెన్నుముఖం తన యొక్క మంత్రశక్తితో తన యొక్క వెన్నెముకను వజ్రాయుధంగా మార్చి దేవేంద్రుడికి ఇస్తే అప్పుడు దేవేంద్రుడు వెళ్ళి ఆ యొక్క పర్వతముల యొక్క రెక్కలు కత్తిరించి వేశాడట అంత బలమైనటువంటి పర్వతాల యొక్క రెక్కలనే కత్తిరించి వేసింది అంటే వజ్రాయుధము ఎంత బలమైనదో ఎంత కఠినమైనదో కదా కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు వాజ్రేయ అంటే వజ్రాయుధము వంటి కఠినమైనటువంటి బల పరాక్రమాలను భుజాబలము అంటే భుజ బల పరాక్రం అంటే మన యొక్క భుజాల యొక్క పరాక్రమాన్ని శక్తిని బలాన్ని జగమ్ము అంటే ప్రపంచమంతా దర్శింపగా చూసే విధంగా ప్రపంచం మొత్తం కూడా మన యొక్క అంటే తెలంగాణ ప్రజల యొక్క భుజ బల పరాక్రమాన్ని చూసే విధంగా మరి నవాబుతో అంటే రాజుతో అంటే నిజాం నవాబుతో సవాల్ చేయుమటంటివి తడపడమన్నావు వారితో నిజాం నవాబుతో యుద్ధం చేయమన్నావు ఈ తెలుగు రేగడిలో రేగడి అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా నల్లమట్టి నేల అంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క నేలలో జిగి మెండు జిగి మెండు జిగి అంటే ఇక్కడ కాంతి లేదా బలం అని చెప్పుకున్న మనం ఇక్కడ బలాన్ని కనుక తీసుకున్నట్లయితే జిగి మెండు అంటే ఎంత బలం ఉన్నదో కదా అంటే తెలంగాణ నేలలో ఎంత బలం ఉన్నదో కదా అంటే ఇక్కడ పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీరకిశోరంగా ఎదుగుతారు పౌరుషంతో బతుకుతారు అనేటటువంటి భావనను కవి వ్యక్తపరుస్తున్నాడు ఓ తెలంగాణ తల్లి నీ ఒడిలోన కోటి మంది తెలుగు పిల్లలను తెలుగు కుర్రవాలను పెంచావు ఎలా పెంచావు పుష్టిగా బలవంతులుగా ఎటువంటి లోటు లేకుండా ఆ యొక్క కోటి మంది తెలుగు పిల్లలను నీ ఒడిలోన పెంచావు ఆడించి లాలించి ముద్దుగా పెంచావు పెంచి వారికి యుక్త వయస్సు రాగానే యవ్వన దశ రాగానే వాళ్ళు యువకులు కాగానే ఏం చేశావు వాళ్ళ చేతులకు కత్తులను కత్తులనిచ్చావు ఇచ్చి ఏమి చేయమని చెప్పావు వజ్రాయుధము వంటి కఠినమైనటువంటి భుజ బల పరాక్రమాలను ప్రదర్శించి నిజాం నవాబుతో యుద్ధము చేయమన్నావు నిజాం నవాబుని ఎదిరించమన్నావు ఎందుకోసము తెలంగాణ ప్రాంతాన్ని నిజాం నవాబు యొక్క పాలన నుండి విముక్తి కలిగించడానికి నిజాం నవాబుతో యుద్ధాన్ని చేయమని చెప్పావు తెలంగాణ తల్లి తెలంగాణ నేలలో ఎంత బలమున్నదో కదా అని కవిగారు ఈ యొక్క పద్యంలో భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు తర్వాత పద్యాన్ని చూద్దాం ఈ పద్యం కూడా పరీక్షల దృష్ట్యా మరి పదార్థమునకు అదేవిధంగా పద్యపూరణకు ముఖ్యమైనటువంటి పద్యమే కాబట్టి జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి తెలగానమ్మున గడ్డిపోచయును తెలగానమ్మున గడ్డిపోచయును సంధించన్ కృపానమ్ము రాజలలా ముందే యుద్ధము సాగించే యుద్ధము భీతిలిపోయన్ జగమెల్ల ఏమి సయ్యాటలాడెన్ దివిన్ శక్రధను పరంపరలతో మరి ఒకసారి చూద్దాం తెలగానమ్మున గడ్డిపోచయును తెలగానమ్మున గడ్డిపోచయును సంధించన్ కృపానమ్ము రాజలలాముండను వాని పీచమడచన్ సాగించే యుద్ధము సాగించే యుద్ధము భీతిలిపోయన్ జగమెల్లా ఏమి అగునో తెలియంగరాకన్ రాకన్ దిశాంచలముల్ చక్రధను పరంపరలతో సయ్యాటలాడెన్ సయ్యాటలాడెన్ దివిన్ ప్రతిపదార్థం చూద్దాం తెలంగాణమునన్ ఈ తెలంగాణలో అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో గడ్డిపోచయును గడ్డిపోచ కూడా కృపాణమ్మున్ ఖడ్గాన్ని లేదా కత్తిని సంధించన్ చేత పట్టింది రాజలలాముండు రాజశ్రేష్ఠుడు అనువాణి అని పేరు పొందిన నిజాం నవాబు యొక్క పీచము అంటే గర్వము అడచన్ అనచడానికి యుద్ధమున్ యుద్ధాన్ని సాగించన్ సాగించింది ఏమి అగునో ఏమి అవుతుందో తెలియంగరాకన్ రాకన్ తెలియకపోవడం వల్ల జగమెల్లా చూడండి ఇక్కడ జగము ప్లస్ ఎల్ల జగమెల్లా ఉత్వసంది జగమెల్లా అంటే లోకమంతా బీతిలిపోయన్ భయపడిపోయింది దివిన్ ఆకాశమున దిశాంచలముల్ అంటే చూడండి దిశ ప్లస్ అంచలముల్ దిశాంచలముల్ ఇది సవర్ణ దీర్ఘసంధి గమనించండి దిశాంచలముల్ దిక్కుల చివరలు శక్రధను ఇంద్రధనస్సు యొక్క పరంపరలతో వరుసలతో సయ్యాటలాడెన్ కూడి ఆడాయి మరి చూడండి తెలంగాణమునన్ అంటే ఈ తెలంగాణలో ఈ తెలంగాణ ప్రాంతంలో గడ్డిపోచయును గడ్డిపోచ కూడా కృపానమున్ అంటే కత్తిని కద్గాన్ని ఏం చేసిందంట సంధించన్ చేత పట్టింది చూడండి గడ్డిపోచను బలహీనమైనటువంటి విషయానికి ప్రతీకగా వాడుతూ ఉంటాం అంటే చూడండి గడ్డిపోచను మనము ఓ రెండు వేలతో నలిచినా సరే నలిగిపోతూ ఉంటుంది రెండు వేలతో పట్టుకొని చిలిస్తే కూడా గడ్డిపోచ రెండు ముక్కలు అనేది అవుతూ ఉంటుంది అంటే ఇక్కడ మరి గడ్డిపోచ బలహీనమైనటువంటి విషయానికి ప్రతీకగా వాడతాం ఇక్కడ గడ్డిపోచ కూడా కత్తులు పట్టుకున్నారు అంటే గడ్డిపోచ కూడా కత్తులు పట్టుకుంది అంటే అర్థం ఏమిటంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సామాన్యులు బలహీనులు పేదవారు తెలివి తక్కువ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కత్తులు పట్టుకొని తిరగబడ్డారు ఎదిరించారు అని చెప్పడానికి గడ్డిపోచను ప్రతీకగా వాడడం అనేది జరిగింది అంటే చూడండి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అత్యంత అల్పులైనటువంటి వ్యక్తులు కూడా ఖడ్గాలు చేతిలో పట్టుకొని నిజాం నవాబు పైకి మరి యుద్ధానికి వెళ్ళారు అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అంతేకాని గడ్డి పరక మరి కత్తులు పట్టుకున్నది అన్నటువంటి విషయం కాదు ఇక్కడ మరి అత్యంత అల్పులైనటువంటి వ్యక్తులు కూడా కత్తులు పట్టుకొని యుద్ధానికి వెళ్ళారు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి రాజలలాముండు రాజశ్రేష్ఠుడు అంటే రాజులలో ఉత్తముడు అనువాణి అని పేరు పొందినటువంటి వాని యొక్క పీచము అంటే గర్వము అడచన్ అనచడాన్ని అంటే చూడండి రాజశ్రేష్ఠుడిగా పేరు పొంది ప్రజలను ఇబ్బందుల పాలు గురిచేస్తున్నటువంటి నిజాం నవాబు యొక్క గర్వాన్ని అణచివేసే విధంగా నిజాం నవాబు యొక్క గర్వాన్ని అణచే విధంగా యుద్ధమున్ అంటే యుద్ధాన్ని సాగించను అంటే సాగించింది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా యుద్ధము చేయడానికి సిద్ధపడ్డారు అంటే యుద్ధము చేశారు ఏమి అగునో ఏమవుతుందో తెలియంగా రాకన్ తెలియకపోవడం వల్ల ఏమి అవుతుందో తెలియడం లేదు అంతగా భయపెట్టింది ప్రపంచాన్ని తెలంగాణ జగమిల్ల జగమంతా భీతిలిపోయిన భయపడిపోయింది అంటే యుద్ధంలో ఏం జరుగుతుందో అని చెప్పి ప్రపంచం మొత్తం కూడా భయపడిపోయింది దివిన్ అంటే ఆకాశమున అంటే ఆకాశంలో దిశాంచలముల్ దిక్కుల చివరలు అంటే అన్ని దిక్కుల యొక్క చివరలు శక్రధను చూడండి ఇక్కడ శక్రుడు అంటే ఇంద్రుడు శుక్రుడు అంటే శుక్రాచార్యుడు మనం ఒకటో పాఠంలో చెప్పుకున్నాము రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడు అని చెప్పి ఇతను కాదు ఇక్కడ శక్రుడు అంటే ఇంద్రుడు ధను అంటే ధనుస్సు శక్రధను అంటే ఇంద్రుని యొక్క ధనుస్సు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇంద్రధనుస్సు అంటే ఆకాశంలో వర్షం పడుతున్నప్పుడు లేదా తుంపరలు పడుతున్నప్పుడు ఏడు రంగులతో ఆవిష్కరించబడే కనబడేటటువంటి ఒక అద్భుతం దీనినే మనము చక్రధనుస్సు అంటాము ఇంద్రధనుస్సు అంటాము హరివిల్లు అని కూడా అంటాము ఇంకా చెప్పాలంటే తెలంగా అచ్చమైనటువంటి తెలంగాణ మాణలికంలో చెప్పాలంటే సింగిడి అని కూడా అంటాము చూడండి మన పాఠ్యపుస్తకం పేరు గమనించండి ఒకసారి మరి పదవ తరగతికి అయితేనేమో సింగిడి రెండు అని చెప్పి తొమ్మిదవ తరగతి పాఠ్యపుస్తకం పేరు సింగిడి ఒకటి అని మనకు ప్రభుత్వం వారు పేరు నిర్ణయించడం అనేది జరిగింది అంటే సింగిడి అంటే ఇక్కడ గమనించండి ఇంద్రధనస్సు అని మనం అర్థం చేసుకోవాలి చక్రధనువు అంటే ఇంద్రధనస్సు యొక్క పరంపరలతో వరుసలతో సయ్యాటలాడెన్ కూడి ఆడాయి ఆకాశం అంతా కూడా ఇంద్రధనస్సు యొక్క పరంపరలతో అంటే ఇంద్రధనస్సు యొక్క వరుసలతో ఒక్క ఇంద్రధనస్సు కాదు అనేక ఇంద్రధనస్సులు వచ్చి ఒకేసారి గనక వెళ్ళి విరిస్తే ఏ విధంగా ఉంటుందో ఆకాశమంతా కూడా ఆ విధంగా ఆనందంగా అందంగా కనబడుతూ కనబడుతుందట దీనిని బట్టి మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి తెలంగాణ ప్రాంతానికి కొత్త వెలుగులు రాబోతున్నాయట అంటే ఇంతకు ముందుకు బానిసత్వంలో బతినటువంటి తెలంగాణ ప్రాంతము నిజాం నవాబు పాలన కింద ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి ఓ కొత్త వెలుగులు రాబోతున్నాయట అంటే నిజాం నవాబు పాలన అంతమై తెలంగాణ ప్రాంతానికి కొత్త వెలుగులు రాబోతున్నాయని కవిగారు ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు తెలంగాణ ప్రాంతంలో గడ్డిపోచ కూడా ఖడ్గాన్ని చేతపట్టిందంట ఎందుకోసం రాజశ్రేష్ఠుడిగా పేరు పొంది ప్రజలను ఇబ్బందుల పాలు గురిచేస్తున్నటువంటి నిజాం నవాబు యొక్క గర్వాన్ని అణచడానికి గర్వాన్ని అనగదొక్కడానికి మరి తెలంగాణలో ఉన్నటువంటి గడ్డిపోచ కూడా కత్తులను చేతబట్టి నిజాం నవాబు పైకి యుద్ధానికి వెళ్ళేందంట మరి యుద్ధం సాగిస్తూ ఉందట ఆ యుద్ధంలో ఏమి జరుగుతుందో తెలియక ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోయిందట ఆ యుద్ధంలో ఏమి జరుగుతుందో తెలియక ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉందట అప్పుడు మరి ఆకాశంలోని దిక్కుల చివరలన్నీ కూడా ఇంద్రధనస్సు యొక్క పరంపరల చేత సయ్యాటలాడాయట ఆకాశంలో ఇంద్రధనస్సు యొక్క వరుసలతో ఇంద్రధనస్సు యొక్క వెలుగులతో మరి ఆ యొక్క ఆకాశం మొత్తం కూడా ఆనందంగా ఆ సంతోషంతో సయ్యాటలాడిపోయిందట సయ్యాటలాడిందట తర్వాత పద్యాన్ని చూద్దాం నాలుగు వైపులంజలది నాల్కలు కల్లోలము రేపినారు భువిలో నలుదిక్కుల గండి కొట్టి సంద్రాలకు దారినిచ్చిరి ధరాతల మెల్ల స్వతంత్రవారి ధారాలులితమ్ము కాదుగే రాజు రివాజులు బూజు పట్టగన్ రాజు రివాజులు బూజు పట్టగన్ మరొకసారి చూద్దాం నాలుగు వైపులం జలది నాల్కలు సాచుచుకూరుచుండే కల్లోలము రేపినారు భువిలో నలుదిక్కుల గండి కొట్టి సంద్రాలకు దారినిచ్చిరి ధరాల్ల స్వతంత్ర వారి ధరాలు తమ్ముకా రాజు రివాజులు బూజు పట్టగన్ రాజు రివాజులు పట్టగన్ నాలుగు వైపులను జలది నాల్కలు సాచుచు కూర్చుండే చూడండి జలది అంటే సముద్రము తెలంగాణ ప్రాంతం దేని కోరుకుంటుంది సముద్రం వంటి స్వతంత్రాన్ని కోరుకుంటుంది నాలుగు వైపులను నాల్కలు సాచుచు నాలుగు దిక్కుల నుండి కూడా అవకాశం కోసం నాల్కలు సాచుచు అంటే నోరు తెరిచి ఎదురు చూస్తూ ఉందట నోరు తెరవడం అంటే అర్థం ఏంటి ఇక్కడ మృంగేయడం అంటే అలల రూపంలో వచ్చి అల్ల కల్లోలం సృష్టించడము అలాగే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా స్వతంత్రం కోసము నాలుగు దిక్కులలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి స్వతంత్రాన్ని స్వేచ్ఛను నిజాం నవాబు నుండి కోరుకుంటూ ఉన్నారు నిజాం నవాబు పాలన నుండి విముక్తిని కోరుకుంటూ ఉన్నారు కల్లోలము రేపినారు భూవిలో ఈ భూమండలం మొత్తం కూడా అల్ల కల్లోలం సృష్టించారట నలు దిక్కుల గండి కొట్టి సంద్రాలకు దారి నిచ్చిరి అంటే చూడండి సముద్రము లోపలికి ప్రవేశించే విధంగా మరి నాలుగు వైపుల సముద్రానికి గండి కొట్టారట గండి కొట్టడం అంటే అర్థమేంటో తెలుసా ఒక చెరువుకు ఉన్నటువంటి కట్ట తెగిపోతే లేదా దానికి రంధ్రం పడితే దాన్ని మనము గండి పడింది అంటాం అదే చెరువుకున్నటువంటి కట్టను మనమే ప్రయత్నపూర్వకంగా అంటే కావాలని తెగ్గొట్టినా అంటే కావాలని మనమే ఆ చెరువు కట్టకు రంధ్రం చేసిన దాన్ని మనము గండి కొట్టడం అని అంటాం అలాగా నాలుగు వైపులా ఉన్నటువంటి సముద్రానికి గండి కొట్టి దాన్ని లోపలికి ప్రవేశించే విధంగా చేశారు అంటే ఇక్కడ ఉద్యమం అనేది అవుతుంది అని గమనించాలి ఒక వైపు నుండి కాదు అన్ని వైపుల నుండి ఉద్యమం అనేది ఉద్ధృతం అవుతూ ఉంది అంటే సామాన్యులు అన్ని వర్గాల వాళ్ళు కులాలు మతాలు అనే తేడా లేకుండా సామాన్యులు సంపన్నులు అనే భేదం లేకుండా ఉద్యమం అనేది ఉధృతమవుతూ ఉంది అందరూ కూడా ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ కవిగారు చెబుతూ ఉన్నారు ధరాతలమె ధరాతలము అంటే భూమండలము ఎల్ల అంటే మొత్తము ఈ భూమండలం మొత్తం కూడా చూడండి స్వతంత్ర వారి ధార లులితంబు కాదొడిగే వారి అంటే చూడండి నేరు స్వతంత్రము అనేటటువంటి నీటి యొక్క ధరల చేత లులితంబు కాదొడిగే నింపబడింది లోకమంతా కూడా స్వతంత్రము అనేటటువంటి నీటి ధారల చేత తడపబడింది అని చెప్తూ ఉన్నారు రాజు రివాజులు బూజు పట్టగన్ రాజు నిజాం నవాబు యొక్క రివాజులు అనగా గుర్తులు బూజు పట్టగన్ అంటే బూజు పట్టే విధంగా మరిచిపోయే విధంగా పాతవైపోయే విధంగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా స్వతంత్రము అనేటటువంటి ధారల చేత తడపబడింది అని చెప్పి కవి గారు చెప్తూ ఉన్నారు నాలుగు వైపుల నుండి కూడా స్వతంత్రమైనటువంటి సముద్రము నాలుకలు తెరిచి అవకాశం కోసం ఎదురు చూస్తూ కూర్చుందట తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా కల్లోలం రేపారట అంతేకాకుండా అనే సముద్రానికి నాలుగు వైపుల నుండి కూడా గండి కొట్టారట తెలంగాణ ప్రాంతమంతా కూడా నిజాం నవాబు యొక్క జ్ఞాపకాలు చెరిపోయే విధంగా బూజు పట్టే విధంగా మర్చిపోయే విధంగా స్వతంత్రం అనే నీటి ధరల చేత తడపబడింది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు మా దాశరథి కృష్ణమాచారులు గారు అంటే చూడండి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిజాం నవాబు పైకి యుద్ధానికి వెళ్ళారంట ఎందుకంటే చూడండి నిజాం నిరంకుశ పాలన నుండి మరి తెలంగాణ తల్లిని విముక్తి కలిగించడం కోసం తెలంగాణ తల్లికి మరి ముక్తిని ప్రసాదించడం కోసం ప్రజలందరూ కూడా ఒక్కసారిగా నిజాం నవాబు పైకి యుద్ధానికి వెళ్ళారంట ఎలా సముద్రానికి గనక గండి పడితే ఆ నీరు ఏ విధంగా ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుందో ఆ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దిక్కులలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిజాం నవాబు పైకి యుద్ధానికి వెళ్ళారట ఎలా నిజాం నవాబు యొక్క గుర్తులు చెరిగిపోయే విధంగా అంటే నిజాం నవాబు యొక్క పాలన మొత్తం కూడా అంతమైపోయే విధంగా మరి ఆ చేద్దామని చెప్పేసి నిజాం నవాబు పైకి తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఒక్కసారిగా యుద్ధానికి వెళ్ళారని చెప్పేసి మరి దాశరథి కృష్ణమాచార్యులు గారు ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారు ఇది ఈరోజు పాఠ్యాంశం తర్వాత పాఠ్యాంశాన్ని మనం తర్వాత తరగతిలో చెప్పుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మరి ఎవరైనా కొత్తగా ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు